అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఏ విధంగా అధికార పార్టీ మంత్రులైతే ఎమ్మెల్యేలైతే ఏ విధమైన ధోరణి అవలంబిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైన దాడికి దిగుతున్నారు అనే విషయాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్లుప్తంగా చూడడం జరుగుతుంది. ఇక నాని గారైతే రోజా గారు, అవంతి శ్రీనివాస్ అండ్ ఇతరత్ర ఇంకా చాలామంది అతి తెలివైన అతి మూర్ఖులైన గొప్ప గొప్ప అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడడం చూసాం. నిన్న అసెంబ్లీ దగ్గర మార్షల్స్తో జరిగిన గొడవని అందరూ కూడా తెలిసిందే. వాళ్ళు దౌర్జన్యంగా ఆపి ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీలోకి వెళ్లకుండా దౌర్జన్యం చేసి వీళ్ళు కుట్రతో కావాలని ఆపి దానిపై ఒక తీర్మానం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ఆయన్ని ఎదుర్కోవడం కష్టం అనే ఉద్దేశంతో ఆయన్ని అసెంబ్లీ నుంచి పంపించేయాలనే ఒక కుట్రతో అసెంబ్లీలో జరిగే ప్రతి విషయం ఆ ఉద్దేశంతోనే జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే అసలు ఈరోజు అసెంబ్లీని చూస్తుంటే అసెంబ్లీకి ఇంతకుముందు ఒక హోప్ ఉండేదండి, ఒక గౌరవం ఉండేది అసెంబ్లీ మీద, ఒక మంచి విలువలు కలిగింది. అసెంబ్లీకి వెళ్తే ఒక దేవాలయం, అసెంబ్లీలో ఇలా ఉండాలి, ఏ రోజుకైనా మనం ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళగలగాలి, అసెంబ్లీలో మాట్లాడగలగాలి అనే ఒక నాయకత్వ ఆలోచనలకి చాలా ఆ రకమైన ఇన్స్పిరేషన్ ఉండేది అసెంబ్లీ చూస్తుంటే. కానీ ఈరోజు అసెంబ్లీని చూస్తుంటే అత్యంత నీచమైన, అతి దుర్మార్గమైన, అధికార దాహంతో నిండిపోయిన రాబందులో ఉన్న ఒక క్రూరమైన ఇదిలా కనబడుతుందండి. చాలా దారుణం. అసెంబ్లీలో బూతులు మాట్లాడిన వ్యక్తులు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన అచ్చెన్నాయుడు గారు వయసెంత అండి, ఆయన్ని ఏ రకంగా మాట్లాడుతున్నారండి, ఎంత దారుణం అండి. ప్లేస్లో మీ మాట్లాడిన నాన్నగారు మీ తండ్రి కానీ, అదే రోజా గారు మీ తండ్రి కానీ ఉండుంటే ఆ రకమైన మాటలే మాట్లాడతారా? ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారండి. ఒక వ్యక్తిగత విషయాలు మీరు తీసుకొస్తున్నారే, ఆయన లావు హైటు గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేసింది అసెంబ్లీలో ఉంది ప్రజా సమస్యలపైన, లేకపోతే ఒక వ్యక్తిగత విషయాలపైన మీరు మాట్లాడాల్సింది. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారిపై వ్యక్తిగత విమర్శలకు దిగి ఆయనను అక్కడ కూడా ఉండకుండా పంపించేస్తే అసెంబ్లీలో మేము అనుకున్నది చేయొచ్చు అనే ఆలోచనలో మీరున్నారు. అది జరగని పని. మీరు ఇంతకు మించి వ్యక్తిగతంగా దిగజారిపోయినా, ఇంతకు మించి మీరు దాడి చేసినా ఆయన అసెంబ్లీని వదిలిపెట్టి రావడం జరగదు. ఆయన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి, మాకు తెలుసు. ఓపిక విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు ఇంకొకడు ఆంధ్రప్రదేశ్లో లేడు, ఇక పైన రాడు. మీరు ఒక సబ్జెక్ట్ పైన సెషన్ పెట్టినప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడండి, ఇంకా డీప్గా డిస్కస్ చేయండి. బయట ప్రజలు మొత్తం చూస్తున్నారండి, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ను చూస్తుంది. మీరు అవలంబిస్తున్న పద్ధతులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మీరు అవలంబిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. ప్రజలందరూ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చేసింది, నిన్న చేసింది, మార్షల్స్ విషయంలో మీరు చేసింది, చేయాల్సిందంతా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడారంటే ఎంత దారుణమైన మాట్లాడినవి. ఆయన బూతులు మాట్లాడా, చిన్న పిల్లోని అడిగినా చెప్తాడయ్యా ఆయనకున్న విలువల సంగతి. ఎంత దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు మీరు. అది అసెంబ్లీ నాది. ఈరోజు సంఖ్యను చూసుకుని రెచ్చిపోతే
రేపు ఇబ్బందులు పడతారు. మీరు డిస్కస్ చేయాల్సింది ప్రజల విషయం. నిన్న రోజా గారు మాట్లాడుతున్నారు, ఆవిడ్ని చూస్తే అసహ్యం వేసింది. నిన్న ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి, పనికి మాలినోడా. నీకు రాజకీయ జీవితం ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. కొడాల నాని, నువ్వు మనిషివో మృగానివో, అసలు ఏ జాతికి చెందినోడువో కూడా, ఏ మనిషి జాతిగా మృగజాతిగా లేకపోతే ఏ జాతికి చెందినోడువో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. అధికారం రాక కండకావరం ఎక్కువైపోయి నీ ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నవే ఆ వయసులో ఉన్నాయని అంత ధైర్యంగా మీ 151 మంది ఉన్నా సరే భయపడకుండా ఆయన అసెంబ్లీలో ఆ రకమైన పోరాటం చేస్తుంటే, దాన్ని పోరాటం కింద కాకుండా మీ స్వార్థం కోసం వేరే రకంగా చిత్రీకరించి ఏబిఎన్ టీవీ 5 ఆ ఈ ఛానల్స్ అన్నింటినీ నిలిపివేసి ఇప్పుడు సాక్షికి ఎలా ఇస్తున్నారండి మీరు? సాక్షిని ఏపీ సెక్షన్ ఏపీ అసెంబ్లీ సెషన్స్లో లైవ్ ఇవ్వడానికి ఎలా అనుమతించారు? ఏబిఎన్ని టీవీ 5ని ఆఫ్ చేసి మీరు సాక్షి తప్పుడు రాత రాసిందని చెప్పేసి, సాక్షినే తప్పుడు రాత రాసింది సన్న బియ్యం మేము ఇస్తానని చెప్పలేదు, సాక్షి తప్పు రాసింది, సాక్షి పేపర్ చదవ మీ నోటితో మీరే చెప్పి మళ్ళీ సాక్షినే మీరు ఎలా చేస్తున్నారు? మిగిలిన ఛానల్స్ని ఎలా ఆఫ్ చేస్తున్నారు? సన్న బియ్యం విషయంలో మిగిలిన పేపర్లు చదవండి అని చెప్పేసి వ్యక్తివి అదే సాక్షిని ఎలా ఇస్తున్నారు మీరు? ఇంకొకటి, మీరు ఎమోషనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ రకమైన దాడులకి మీరు దిగినా ఆయన బొనకడు, ఆయన తత్వం అంతే. మీరు నీ పుట్టిపోయి నీ బాబు వల్లే కాలేదయ్యా, నువ్వు వచ్చేసి ఏంటి ఇక్కడ భయపెట్టేసేది? ఆయన బెదరడం అదరడం జరిగే పని కాదు. ఇక లోకేష్ గారి విషయం గురించి మాట్లాడుకుందాం. ఆయన అసెంబ్లీలో లేకపోతేనే మీ 151 మందిలో ఎవడో ఒకడు ప్రతిరోజు నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ అని జపం చేస్తున్నారే, అదే అసెంబ్లీలో ఉంటే మీ పరిస్థితి ఏంటో. ఇక మీకు మీ సెషన్స్లో నారా లోకేష్ గారి గురించి మాట్లాడడమే పని అయిపోయింది మీకు. అవునయ్యా, నీలా దోచుకోలేదయ్యా, 16 నెలలు చెప్పకూడదు తినలేదు జైల్లో కూర్చొని ఆయన. ఇదంత ఎందుకు? ఆయన మినిస్ట్రీగా చేసినప్పుడు తీసుకొచ్చిన అవార్డుల్లో సగం అవార్డులు మీ మంత్రుల్లో ఏ ఒక్క సన్నాసైనా తీసుకురాగలడా? కొడాల నాని గారు మాట్లాడతాడు, బొచ్చు బీగుతారా అసెంబ్లీలో, బొచ్చు బీగుతారా, బొచ్చు బీగుతారా, బొచ్చు బీ ఏమోనాయో నువ్వు అసెంబ్లీలో బొచ్చులు నీకు బాగా పీకడం అలవాటు అయిపోయి ఆ అసెంబ్లీకో లేకపోతే అసెంబ్లీ గారి దగ్గర నువ్వెవడ బొచ్చు బీగుతున్నావు మాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అక్కడ అసెంబ్లీకి పంపించింది బొచ్చులు పీకడానికి కాదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు, ఇంత దుర్మార్గుడు నువ్వు. అసెంబ్లీలో సంకిందని రెచ్చిపోతే రేపు ప్రజాక్షేత్రంలో మీరు బయటకి రావాల్సి ఉంటుంది. అంతకు తగ్గ అంతకు మించి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి సిద్ధంగా ఉండి ప్రతి మాట మాట్లాడండి. ఇంతకు మించి మీరు అనుభవించాల్సి ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అయిపోండి. రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ చోటకి మీ మినిస్టర్లు అయితే కానీ ఎమ్మెల్యేలు అయితే కానీ ఎవడైనా ప్రజాక్షేత్రంలో తిరిగేటప్పుడు మీరు సిద్ధమైపోయి రండి బయటికి. మీరు ఈ రకమైన పరిపాలన చేసుకుంటూ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసేవాడే కాదు, అసలు పాదయాత్ర అయ్యేదే కాదు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, వచ్చిన పరిశ్రమలు పోయినాయి, రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మీ చేతులతో మీ మనుషులే ఎంత దారుణంగా ప్రవర్తించు. మళ్ళీ తిరిగి ప్రతిపక్ష నాయకుడు ఇంకా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా, దానికి బాధ్యత ఆయన ఎందుకు వహిస్తారండి? అధికారంలో లేనారా చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుపడతారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏంటి మీరు పీకింది? లేదు కదా. అసెంబ్లీ సెషన్స్, అసలు అసెంబ్లీ అంటే
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలామందితో నిన్న మొన్న అంతకుముందు కూడా మేము మాట్లాడడం జరిగింది. నార్మల్గా అసెంబ్లీ సెషన్స్ గురించి ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు అవలంబిస్తున్న విధానాల గురించి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు, మీ స్థాయి దిగజారిపోయింది, ఇంకా మీరు డిసైడ్ అయిపోవాల్సిందే, మీకు ఈ 5 సంవత్సరాలు కూడా అంత సినిమా లేదు, మీ వల్ల కాదు, మీ పథకాల కోసం ప్రభుత్వ సొమ్ములు అమ్మేసి మొదలు పెట్టేస్తారు, మీరు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి పథకాలు ఏ సన్నాసైనా పెడతాడు. అవునండి, నేను సర్పంచ్ అవుతానంటే ఒక విలేజ్ విషయం మాట్లాడుకుందాం, ఒక విలేజ్లో ఇప్పుడు నేను సర్పంచ్ అవుతాను, పలానా ఈ పథకాలు పెట్టేస్తాను అంటారు, ఆ పథకాలు ఏదో ఒకటి చేస్తానని చెప్తాను, అవి చేయడం కోసం ఆ పంచాయతీలో ఉన్న ఆస్తులు అమ్మేస్తాను, పంచాయతీ పేరు మీద ఆస్తులు అమ్మేసి మీకు అవి చేస్తానంటే ఊరుకుంటారా? సంపద సృష్టించడం దాని సన్నాసులు కూడా ఈ రకమైన వాటి దిగిపోతారు. మొన్న ఇప్పుడు కొడాలి నాని గారి విషయంలో లైవ్ వస్తే ఎవడో వార్నింగ్లకు వస్తున్నాడు, వాడికి చెప్తున్నా ఇలాంటి సన్నాసులకి భయపడిపోయి బెదిరిపోయి భయపడే రకాలు ఇక్కడ ఎవరు లేరమ్మా, మేము ఇలానే ఉంటాం, మీకు చేతనైతే ఏదైనా ఉంటే చేసుకోండి, ఇంకా తర్వాత మీరు ఇక్కడే కాదు ఏ స్టేట్లో ఉన్నప్పటికీ కూడా ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారి విషయం కానీ తెలుగుదేశం పార్టీ విషయం కానీ వస్తే మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం, ఇలానే మాట్లాడుతాం, ఏ కేసులకి ఏట్లకి భయపడే తగ్గి సమస్య లేదు, ముందు మీకు చేతనైతే ప్రత్యేక హోదా, ఇప్పుడు ఓపెన్ సవాల్ మాట్లాడుకుందాం, మీకు దమ్ముంటే మీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కడికైనా, మీ మంత్రుల్లో మీ ఎంపీల్లో కానీ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికైనా సరే దమ్ముంటే, మీ నాయకత్వం నిజమే అయితే, మీకు విశ్వసనీయత ఉంటే, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ఇంచెంత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఉంటే, ప్రత్యేక హోదా ఏదైతే ఎన్నికల్లో మీరు పదే పదే చెప్పి గెలవడానికి ప్రధానమైందో అదే ప్రత్యేక హోదాని కనీసం ప్రధానమంత్రిని ఓపెన్గా అదే ప్రధానమంత్రినో లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నో ఓపెన్గా బహిరంగంగా ప్రజల మధ్యన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా అడిగే దమ్ము మీ వైసీపీ నాయకుల్లో ఎవ్వడికైనా ఉందా? అలా చేసిన రోజు మీరు మాట్లాడండి, చేత కాదు, ప్రత్యేక హోదా పోయే, అమరావతి పోయే, పోలవరం పోయే, పరిశ్రమలు పోయే, అభివృద్ధి పోయిందని ఎప్పుడో ప్రజలు డిసైడ్ అయిపోయారు, జనం ఏ రోజే డిసైడ్ అయిపోయారు, నువ్వు వేసే ముష్టి మెతుకుల కోసం జనం ఏమి ఇక్కడ సిద్ధంగా లేరు, ముందు పరిపాలన ఎలాగో నేర్చుకో, చేయడం నేర్చుకో, తర్వాత విరుచుకుపడిపోదు. కానీ వీధి రౌడీలా ఏంటది ఆ సాక్షి గురించి భారత సిమెంట్ గురించి అంత మాట్లాడి అంత కష్టపడిపోయి అంత ఎగిరిపోతున్నావేనన్నా, ఇలా అనుకుంటూ నిన్ను చూసి భయపడాలనా? సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర కూర్చున్నది ఎవరో రాష్ట్రం మొత్తం చూసింది. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా నీమే చార్జ్షీట్లు అలానే ఉన్నాయి, ఇంకా కోర్టులకు తిరుగుతూనే ఉన్నావు, ప్రతి శుక్రవారం కోర్టు నుండి తప్పించుకోవడానికి ఏదో సొళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూనే ఉన్నావు, నువ్వు నీతులు చెప్తున్నావు, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసండి, తమరు పెట్టిన క్యాప్షన్, అది నిజమవ్వాలంటే అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ముందు మీకు దమ్ముంటే మీద ఉన్న కేసుల్ని త్వరగా హీరింగ్కి తీసుకురమ్మని, విచారణ త్వరగా చేపట్టమని చెప్పేసి మీరు అప్పీల్ చేసుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, క్లీన్ చీట్ తెచ్చుకోండి, మొట్టమొదటి అడుగు నువ్వు వేయి అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ని, మొట్టమొదటి అడుగు మీరు క్లీన్ చీట్ తెచ్చుకుని వేసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, కొంచెమైనా సిగ్గు ఉండాలి, ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి వయసులో తండ్రి వయసు అయి ఉండి అతన్ని వ్యక్తిగతంగా మానసికంగా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా విమర్శిస్తూ అధికారం మీద దృష్టి పెట్టకుండా మీకు నచ్చినట్టు మీకు చేతనైనట్టు ఒక చవటల్లా దద్దమ్మల్లా మీరు ఆ రకమైన ప్రవర్తన చేస్తూ ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? దారుణం అండి ఇది.
ఇక మీరు చేసిందల్లా ఇక్కడ కనపడే అభివృద్ధి ఏంటో తెలుసా? అది అభివృద్ధి అనరు, పనికిమాలిన పని ఒకటి చేశారు. మీరు చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీకు చేసింది ఏదైనా కనపడింది అంటే రంగులేయడం, ప్రతి బిల్డింగ్కి రంగులేయడం. దాన్ని కూడా హైకోర్టు ఇప్పుడు గట్టిగా పెట్టడం మొదలుపెట్టింది కదా, మీకు స్టార్ట్ అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్ టాక్, మేము ఓపెన్గా చెప్తున్నాను, పబ్లిక్ టాక్ ఏంటంటే వీడి పని అయిపోయిందని వీడికి అర్థమైపోయింది, వీడు ఎలాగో షెడ్కే ఎప్పుడో మెల్లిగా ఏబీఐలో క్యాన్సిల్ అయితే సినిమా సితారైపోతుంది. అన్ని అవినీతి కేసులు ఉన్న దేశంలో నెంబర్ వన్ కరప్షన్ ముఖ్యమంత్రి గారు తమరే, తెలుసో లేదో మీకు. అది ఏ రోజు ఏమవుతుందో భయపడుతూ బతికేవాడు, నువ్వు ఏం చేస్తావండి పరిపాలన, నువ్వు మాకు నీతులు చెప్పడం పద్ధతుల గురించి అసెంబ్లీలో నువ్వు నేర్పిస్తుంటే సిగ్గుచేటు. రోజా గారు మాట్లాడుతుంది, రోజా గారు తమరు చేసిన వికిలేషాలు అసెంబ్లీలో మేము చూడలేదు అనుకుంటున్నారా, లాస్ట్ సెషన్లో మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కారణం మీ పనికి మాలిన చేష్టలు, పనికి మాలిన హావభావాలు, మీరు వేసిన వికిలేషాలు, దానివల్లే మీరు సస్పెండ్ అయ్యారు. వాళ్ళు మాట్లాడుతుంటే, న్యాయంగా మాట్లాడుతుంటే, సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే చేత కాక, ఎదుర్కోవడం చేత కాక అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి వరకు మీకు అవసరం లేదు, అచ్చెన్నాయుడు గారు అమని ఈయన సరిపోతారు. వాళ్ళకి ఏడవలేక, వాళ్ళతో ఏడవలేక మీరు పిచ్చి పిచ్చి మాట్లాడాలి, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. సబ్జెక్టులో ఏడవండి, ఏమైనా ఏడవగలిగితే. లోకేష్ అని ఓ చించేసుకుంటున్నారు కదా, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలకి ఎక్కడో మంట పెట్టేసినట్టు ఉంది పాపం లోకేష్ అంటుంటే. ఏంటో లోకేష్ మీద పడి అంత ఇబ్బంది పడిపోతున్నారు లోకేష్ గారి విషయంలో. సరే, ఇంకొక ఓపెన్ సవాల్, మీరు ప్రత్యేక హోదా ఎలాగో ఏడవలేరులే కానీ అది మీ చేత కాదు, మీ సన్నాసులు కానీ మీరు మేము అది తీసేయండి, అది ఆ ప్రత్యేక హోదా మీ వల్ల కాదులే కానీ, అమరావతి మీ వల్ల కాదు, వదిలేయండి, పోలవరం మీరు అసలు మీ వల్లే కాదు, మీరు తలకిందులుగా తప్ప చేసిన మీ సన్నాసులు మీరు చేయలేరు, ఇంకా మీకు చేయాల్సింది పోనీ. దీనికైనా ఇంకొక సవాల్ ఏంటంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ గారు ఓపెన్ డిబేట్కి వస్తారు, పబ్లిక్లో ఫేస్ టు ఫేస్ కూర్చొని నువ్వు ఏ సబ్జెక్ట్ విషయంలో తీస్తావో తీ, ఆంధ్రప్రదేశ్లో ఏ సబ్జెక్ట్ విషయంలో అయినా మాట్లాడదు, ఆ సబ్జెక్ట్ విషయంలో ఆయనతో ఓపెన్ డిబేట్, నారా లోకేష్తో ఓపెన్ డిబేట్ కూర్చొని ఆయన్ని గెలిచి బయటికి రమ్మానండి, ఒప్పుకుంటాం మీ వల్ల కాదు, సబ్జెక్ట్ విషయంలో వస్తే మీ మంత్రులు ఎలా ఎమ్మెల్సీ మీటింగ్లో ఏ రకంగా పరిగెట్టారో, ఏడవలేక ఏ రకమైన సస్పెన్షన్ వేశారో అన్నీ మేము చూస్తున్నాం, మీకు చేత కాదు మీ వల్ల కాదు, ఇకనైనా అసెంబ్లీ విలువలకు తగ్గట్టు దాన్ని ఇది చేసినట్టు చేసుకుని వెళ్ళండి, అంతేగాని ఇంత దిక్కుమాలిన, నీచమైన, పనికి మాలిన, సంస్కారహీనమైన రాజకీయాలు చేసి అసెంబ్లీ యొక్క విలువల్ని దిగజార్చకండి. రేపొద్దున్న రాబోయే తరానికి మీరు ఆదర్శం అవ్వాలి, కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇంత దారుణమైన ప్రవర్తన చేస్తే రేపొద్దున మిమ్మల్ని చూసి మేమేం నేర్చుకోవాలా? అసెంబ్లీకి వచ్చి బొచ్చు బీకుతావా, అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీకి వెళ్తే మనం బొచ్చు బీకుతావా, ఒకడా బీకుతావా, ఈ అమ్మ మొగుడా, ఇలాంటివి మేము నేర్చుకుని అసెంబ్లీకి వెళ్తారా? ఎవరైనా సరే మా తరం పోనీ, మా తర్వాత తరం పోనీ, ఇంత దిక్కుమాలిన వ్యవస్థలో అసలు ఆ నోటికి ఆ నాని అనే ఓడికి అయితే అసలు ఆడికి యాసిడ్ పోసుకు అడిగినా బుద్ధి రాదు, ఆడికి ఒక పశువులా ప్రవర్తిస్తున్నాడు.